సమారంభం శంకరాచార్య మంచమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. మా గురుదేవులు కుర్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదాలకు నమస్కరిస్తూ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. జగన్మాత ఆ లలిత త్రిపురసుందరి అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిలుతూ అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ సహస్రార పద్మంలో యాకిని స్వరూపిణిగా అమ్మవారు ఎలా ఉన్నదో యాకిన్యంబ స్వరూపిణి అనేటువంటి నామంలో ఆ యాకిని స్వరూపంగా అమ్మవారు ప్రకాశిస్తున్నది అని వశిన్యారి దేవతలు వర్ణించారు. సహస్రార పద్మంలో ఉన్నటువంటి యాకిని దేవి కుండలిని శక్తిని మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని యోగులు యోగ మార్గంలో సాధన చేసేటువంటి వాళ్ళు చక్ర భేదనం చేస్తూ ఒక్కొక్క చక్రంలో నుంచి పైకి తీసుకువెళ్తూ ఆ సహస్రార పద్మంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవి స్వరూపం అక్కడికి వెళ్ళిన తర్వాత శివశక్తుల సమాగమం జరుగుతుంది. అప్పుడు యోగస్థితి లభిస్తుంది. అదే యోగం అంటే జీవేశ్వరుల కలయిక. ఆ దేవత నేను వేరు కాదు ఒకటే అనేటువంటి ఆ స్థితి యోగస్థితి లభిస్తుంది. అక్కడ అప్పుడు ఆ చంద్రమండలంలో ఆ పద్మకర్ణిక మధ్యలో ఉన్నటువంటి చంద్రమండలంలో ఉన్నటువంటి దేవత శివశక్తుల సమాగమం జరిగినప్పుడు వెన్నెలను కురిపిస్తుంది ఆ దేవత. అదే అమృతత్వము. అమృత స్థితికి చేరుకోవటం అంటే అదే అని చెప్పి చెప్పారు. అటువంటి స్థితి రావాలి అంటే ఈ యాకినీదేవిని ఉపాసించాలి. కుండలిని శక్తిని జాగృతం చేసి సహస్రారానికి తీసుకువెళ్ళటం మాత్రమే కాదు అక్కడ శివశక్తుల సమాగమం జరిగి అక్కడ అమృతం వర్షించాలి వెన్నెల కురవాలి అంటే అదిగో ఆ యాకినీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి ఈ నామాన్ని మంత్రంగా ఉపాసిస్తూ పంచప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం యాకిన్యంబా స్వరూపిణ్యైన మహా అని అమ్మవారి నామాన్ని మంత్రంగా ఉపాసిస్తూ అమ్మవారికి అన్న పదార్థాలంటే ఇష్టం కాబట్టి ఎటువంటి రకమైన అన్నమైనా సరే అన్ని రకాల అన్నాలు ఆమెకి ఇష్టం అని చెప్పబడ్డది కాబట్టి ఆ అన్నాన్ని నైవేద్యంగా పెడుతూ అమ్మవారిని గనక ఉపాసిస్తే ఆమె ఆ యోగస్థితికి తీసుకువెళ్తుంది. సహస్రార పద్మాన్ని వికసించేటట్లుగా చేస్తుంది. శరీరంలో శుక్ల సంస్థిత శుక్ల భాగంలో అమ్మవారు ఉంటుంది అని చెప్పారు కాబట్టి సంతానోత్పత్తికి కూడా అమ్మవారు కలిగిస్తుంది ఆమెను ఉపాసిస్తే. విరాట్ స్వరూపంగా అమ్మవారి గురించి చెప్పారు యాకిని దేవిగా. అలా ఆ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల కోట్ల జీవరాశుల రూపం ఆవిడే. సమస్త బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి జీవత్వం ఏదైతే ఉన్నదో జీవస్వరూపం అది అమ్మవారే. ఆమె అలా యాకినిగా ప్రకాశిస్తున్నది అంటే ఎవరైతే యోగ మార్గం ద్వారా ఆ సహస్రార భేదనం చేస్తారో సహస్రార పద్మాన్ని వికసింపజేసుకుంటారో వాళ్ళకి దేవత అలా విరాట్ స్వరూపంగా విశ్వరూపంతో దర్శనమిస్తుంది. అంతా ఉన్నది తానే అనేటువంటి విషయాన్ని తెలిసేటట్టుగా చేస్తుంది. లలిత సహస్రనామాలు కనుక మనం చూస్తే ఈ నామాలు కనుక మనం చూస్తే అమ్మవారు శరీరంలో ఉన్నటువంటి వివిధ చక్రాలలో ఎటువంటి దేవీ స్వరూపంగా ప్రకాశిస్తున్నదో మనకు కనిపించినటువంటి వివరణని వశిన్యారి దేవతలు మనకు అందించారు. అంటే దేవత ఎక్కడో లేదు మన శరీరంలోనే ఉన్నది అనేటువంటి అద్వైత సిద్ధాంతం మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఒక్కొక్క చక్రంలో దేవత ఉన్నది. అన్ని చక్రాల్లోనూ కూడాను దేవత వివిధ స్వరూపాలుగా ఉండి శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాల్లో వివిధ ధాతువులలో ఆమె ఉన్నది. శరీరాన్ని నిలుపుతున్నది దేవతే. శరీరంలో ఉన్నటువంటిది దేవతే అని చెప్పి మనకి కనిపిస్తున్నది. దేవత వేరు నేను వేరు అనేటువంటి భావన కాదు. నాలో ఉన్నది దేవత, ఎదుటివాడిలో ఉన్నటువంటి దేవత, సమస్తమైనటువంటి జీవరాశుల్లో ఉన్నది కూడా అమ్మవారే అనేటువంటి ఆ భావన మనకి
కలుగుతుంది ఈ నామాలను కనుక చూస్తే ఆ భావన కలగాలి ఆ స్థితి రావాలి అనేటువంటి విషయాలను మనకు అందించాలనే అమ్మవారు వశిన్యారి దేవతల ద్వారా ఈ విషయాలని లోకాలకి అందించింది. సామాన్యంగా యోగస్థితి రావాలి అంటే హఠయోగము ప్రాణాయామం మొదలైనటువంటి వివిధమైనటువంటి ప్రక్రియలను ఆశ్రయించి ఆ స్థితికి చేరుకుంటాం. అలా కాదు, మంత్రాన్ని తంత్రాన్ని ఆశ్రయిస్తే కూడా యోగ సాధనలో ముందుకు వెళ్ళి జీవుడికి ఈశ్వరుడికి ఏకత్వం లభిస్తుంది. ఆ జీవేశ్వరుల ఏకత్వ స్థితి అంటే ఆ పరమాత్మకు చేరువయ్యేటువంటి స్థితి, పరమాత్మలో లీనమయ్యేటువంటి స్థితి మంత్ర తంత్ర సాధనల ద్వారా కూడా వస్తుంది. మంత్రము తంత్రము వల్ల ఆ స్థితిని సాధించవచ్చు అని మనకి ఈ లలితా సహస్రనామాల్లో ఈ నామాలన్నీ చదివితే వాటి గురించినటువంటి వివరణ గనక తెలుసుకుంటే మనకి తెలుస్తున్నది. అంటే యోగ సాధనలో ఎవరైతే ముందుకు వెళ్ళాలనుకుంటారో, యోగ స్థితిని ఎవరైతే చేరుకోవాలి అని అనుకుంటారో వాళ్ళు ఈ నామాలను గనక మంత్రంగా ఉపాసిస్తూ, తంత్రం అంటే ఏదైతే విస్తరింపజేస్తుందో మంత్ర మార్గాన్ని అది తంత్రం. కాబట్టి దేవతకు ఈ అన్నం అంటే ఇష్టం, ఈ అన్నం నైవేద్యం పెడితే ఆమె అనుగ్రహిస్తుంది. దేవత ఈ వర్ణంలో ఉంటుంది, ఆ రంగులో ఉన్నటువంటి వస్తువులతో ఆమెను పూజిస్తే ఆమె అనుగ్రహిస్తుంది. ఈ విశేషాలన్నీ కూడాను ఈ నామాల్లో అమ్మవారు మనకు అందించింది వశిన్యారి దేవతల ద్వారా. అంటే దేవతకు ఈ నైవేద్యం పెట్టాలి, ఇలా పూజించాలి అనేటువంటి తంత్రాన్ని ఆచరిస్తూ మంత్రాన్ని ఈ నామాలను మంత్రంగా ఉపాసిస్తూ ఉంటే యోగస్థితికి చేరుకోవచ్చు. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని సహస్రానికి తీసుకువెళ్ళచ్చు. శివశక్తుల సంయోగం జరుగుతుంది, యోగస్థితి లభిస్తుంది. లభించాలంటే ఈ హఠయోగము మొదలైనటువంటి యోగ మార్గాలు మాత్రమే కాదు, మంత్రము తంత్రము అమ్మవారి పాదాలను ఆశ్రయించటము, వీటి వల్ల మరింత త్వరగా అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ యోగస్థితి వస్తుంది. సహస్రార పద్మం వరకు ఉన్నటువంటి చక్రాలన్నీ కూడాను మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహత చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, ఈ చక్రాలన్నీ కూడాను వికసిస్తాయి. చక్ర భేదనం జరుగుతుంది, ఆ సహస్రారానికి చేరుతుంది కుండలిని శక్తి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవుడిలోనూ ఉన్నటువంటిది దేవతే. ప్రతి జీవిని కూడాను దేవతగా భావించాలి. మనలో ఉన్నది దేవత, శరీరంలో ఉన్నది దేవత అనేటువంటి విశేషాలను మనకు అమ్మవారు అందించింది ఈ లలితా సహస్రనామాల ద్వారా. ఇతర మంత్రం కానీ మంత్రశాస్త్రంలో లేదు ఈ షట్చక్ర భేదనం జరగాలంటే. అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తూ ఈ నామాలను మంత్రంగా చేస్తేనే ఆ స్థితి లభిస్తుంది. అది లలితా సహస్రనామ మహిమ. ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి లలితా సహస్రనామాలకి మరో ఉన్నటువంటి ప్రత్యేకతలలో విశిష్టమైనటువంటిది ఈ యోగ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళటం కోసం మంత్ర మార్గం తంత్ర మార్గం చెప్పబడ్డది. కాబట్టి అమ్మవారు లోకానికి ఇచ్చినటువంటి వరం, యోగ సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఈ మార్గాలను ఆశ్రయించండి, ఈ మంత్రం చేయండి, ఇలా నైవేద్యం పెట్టండి, నన్ను ఆశ్రయించండి, ఆ యోగ స్థితికి నేను చేరుస్తాను అని ఆమె చెప్పింది. కాబట్టి ఆ యోగ మార్గంలో ఎవరైతే పరమాత్మకు చేరువవ్వాలనుకుంటారో, ఆ దేవతలో లీనమవ్వాలనుకుంటారో వాళ్ళు ఈ నామాలను మంత్రాలుగా చేస్తూ ఏవైతే నైవేద్యాలు చెప్పబడ్డాయో అవి అమ్మవారికి నివేదిస్తూ ఆ స్థితిని చేరుకోవచ్చు. అటువంటి వరాలని అమ్మవారు లోకానికి అందించింది ఈ లలితా సహస్రనామం ద్వారా. ఎన్నో రహస్యమైనటువంటి విశిష్టమైనటువంటి విశేషాలు, మంత్ర విశేషాలు ఈ నామాల్లో మనకు కనిపిస్తున్నాయి. అలా పరమాత్మకు చేరువయ్యేటువంటి స్థితి, పరమాత్మలోకి లీనమయ్యేటువంటి స్థితి ఆ యోగస్థితికి. యోగులవ్వాలి అందరూ, ఆ యోగస్థితిని పొందాలి అని చెప్పి అమ్మవారు ఈ మార్గాన్ని లోకానికి అందించింది. అటువంటి అమ్మవారి పాదపద్మాలకు మరొకసారి ప్రణమిల్లుతూ అమ్మవారి గురించి వశిన్యారి దేవతలు మనకి వివరిస్తున్నారు. స్వాహ స్వధ మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అని చెప్పి వివరిస్తున్నారు అమ్మవారి గురించినటువంటి విశేషాలని వశిన్యాది దేవతలు. స్వాహ, ఆమె స్వాహ స్వరూపురాలు. స్వాహాదేవి అంటే మామూలుగా అగ్నిదేవత భార్య అని తెలుసు మనకి.
ఆ స్వాహాదేవి గురించినటువంటి విశేషాలు చెబుతూ, శివుడున్నాడు అష్టమూర్తి స్వరూపంగా 8 రూపాల్లో ఉన్నాడు, జలరూపంతో అగ్నిరూపంతో ఇలా వివిధ రూపాలను తీసుకున్నాడు, అలా శివుడు అగ్నిస్వరూపంగా ఉన్నాడు అగ్నిమూర్తిగా, అప్పుడు ఆ అగ్నిమూర్తి భార్యగా స్వాహాదేవిగా ఉన్నది అమ్మవారు, అందుకని స్వాహ అని అన్నారు. అంటే జ్వాలాస్వరూపుడైనటువంటి శివుని భార్య స్వాహాదేవిగా అమ్మవారు ఉన్నది, ఆమె కళాంశే అగ్నిదేవుడి భార్య అయినటువంటి స్వాహాదేవిగా వచ్చింది అని మనకు కనిపిస్తోంది. దేవతలున్నారు, ఆ దేవతలకి తేజస్సు ఆహారం చేరాలి అంటే హోమం గనక చేస్తే ఆ అగ్నిలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆహుతులని అగ్నిదేవుడు ఆ హవిస్సులని దేవతలకు అందిస్తారు. అలా అందించినటువంటి హవిస్సుల వల్లే దేవతలకు శక్తి వస్తుంది, తేజస్సు వస్తుంది, అదే దేవతలకు ఆహారం. అయితే ఈ రాక్షసులు చాలాసార్లు అడ్డుపడుతూ ఉండేవాళ్ళుట దేవతలకి ఆహారం చేరకుండా. ఎక్కడ దేవతలు బలవంతులైపోతారో వాళ్ళకి ఆహారం లేకుండా చేస్తే వాళ్ళు క్షీణిస్తారు, కాబట్టి ఆ దేవతలకు హవిస్సులు వెళ్ళకూడదు అని చెప్పి అగ్నిలో ఆహుతులు పడనీయకుండా చేయటం, ఒకవేళ పడ్డ అగ్నికి ఆ ఆహుతులు దహనం అవ్వకుండా చేయటం చేస్తూ ఉండేవాళ్ళట. దేవతలకు సరైన ఆహారం అందటం లేదు, కాబట్టి ఆహారం కావాలి వాళ్ళకి ఎలా అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారట. వెళ్ళి బ్రహ్మదేవుని అడిగారట, ఓ బ్రహ్మదేవా, సమస్త సృష్టిని సృష్టించింది నువ్వే, మమ్మల్ని కూడా నువ్వే సృష్టించావు, అయితే నిలవాలి అంటే ఆహారం కావాలి, మాకు తేజస్సు కావాలి, అంటే అగ్ని ద్వారా హవిస్సులు మాకు అందాలి, మాకు అందటం లేదు, ఆహారం లేదు, మేము క్షీణిస్తున్నాము, నువ్వు మాకు ఆహారాన్ని అనుగ్రహించు అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని భావించి ఆమెను ఆవాహన చేసి అడిగాట, అమ్మా దేవతలకు ఆహారం వెళ్ళాలి, అగ్ని ద్వారా వెళ్ళాలి, కొంతమంది రాక్షసులు అడ్డుపడుతున్నారు, అగ్నికి దహించేటువంటి శక్తి తగ్గిపోతున్నది, కాబట్టి నువ్వు వచ్చి అనుగ్రహించాలమ్మా అంటే, అప్పుడు ఆమె తన కళ అంశ అంటే తనలో నుండి ఒక అంశ స్వాహాదేవిని తీసి ఇచ్చిందిట. ఈమె ద్వారా అగ్నిలో ఉన్నటువంటి ఆహుతులన్నీ కూడాను దహనమవుతాయి, ఆ స్వాహస్వరూపిణిగా ఆమె అనుగ్రహిస్తుంది అని చెప్పిందిట. ఆ రోజు నుండి అగ్ని భార్య అయింది స్వాహాదేవి. ఆ అగ్నిలో వేసేటువంటి ఎటువంటి పదార్థానైనా సరే, ఎటువంటి ఆహుతినైనా సరే దహించేటువంటి శక్తిని ఈ స్వాహాదేవే అగ్నికి ఇచ్చిందిట. అమ్మవారి స్వరూపం అమ్మవారి అంశ కాబట్టి ఆ స్వాహాదేవి శక్తి వల్లే అగ్నికి ఎటువంటి పదార్థానైనా సరే దహించి అరిగించుకునేటువంటి శక్తి లభించిందిట. దాని ద్వారా ఎప్పుడైతే అగ్నిలో ఒక ఆహుతి పడిందో, హవిస్సు పడ్డదో, ఒక పదార్థం పడ్డదో, దాన్ని ఆ దహనం చేసేటువంటి శక్తి స్వాహాదేవి వల్ల రావటం వల్ల దహించేటువంటి శక్తి అగ్నికి వచ్చింది, ఆ శక్తి ఉద్భవించింది, ఆ హవిస్సు భాగం దేవతలకు చేరుతుంది. అంటే అగ్నిలో కనుక ఒక ఆహుతి వెయ్యాలి అంటే స్వాహ అనేటువంటిది తప్పనిసరిగా చేర్చాలి, అప్పుడే అది ఆహుతి అవుతుంది, అగ్ని దహించి దేవతలకు ఆ శక్తిని అందించగలుగుతాడు. చాలా మంత్రాలు కనుక మనకు కనిపిస్తే మంత్రశాస్త్రంలో, కొన్ని మంత్రాల చివర నమః అని కనిపిస్తుంది, కొన్ని మంత్రాల చివర స్వాహ అని కనిపిస్తుంది, అలాగే మరికొన్ని రకాల మంత్రాలు కూడా ఉన్నాయి. అయితే మంత్రం చివర ఏది ఉన్నా, నమః ఉన్నా, స్వాహ ఉన్నా, పట్టున్నా, ఇలా ఎన్నో రకాలు చెప్పబడ్డాయి, ఏది ఉన్నా కూడా అగ్నిలో వేసేటప్పుడు, ఒక యజ్ఞం చేసేటప్పుడు, ఒక యాగం చేసేటప్పుడు, ఒక హోమం చేసేటప్పుడు మంత్రంలో స్వాహ ఉన్నా లేకపోయినా మరొక స్వాహ అని కలిపి అగ్నిలో ఆహుతి వేయాలి, అప్పుడే అది ఆహుతి కిందకు వస్తుంది, ఆ ఫలితం దేవతలకు వెళ్తుంది. అంటే ఆ స్వాహ శబ్దంతో వేస్తేనే వేసినటువంటి ఆహుతి ఫలితం దేవతలకు వెళ్తుంది, ఎందుకంటే దహించేటువంటి శక్తి అగ్నికి ప్రసారించింది ఆ స్వాహాదేవి. కాబట్టి హోమాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆ మంత్రానికి స్వాహ చేర్చి ఆహుతులు వేయాలి. స్వాహాదేవి గురించి చెప్తూ, స్వాహాం మంత్రాంగయుక్తాంచ మంత్రసిద్ధిం స్వరూపిణి సిద్ధాంచ సిద్ధిదాం నృణాం కర్మణాం ఫలదాం శుభాం అని చెప్పి చెప్తూ, ఆమె మంత్రశక్తి స్వరూపిణి, మంత్రసిద్ధిని ఆవిడ కలిగిస్తుంది, ఎందుకంటే
ఒక దేవతకు సంబంధించినటువంటి మంత్ర ఉపాసన గనక చేయటం మొదలు పెడితే మంత్ర పురశ్రణలో ఇంత సంఖ్య జపం చేయాలి, ఇంత సంఖ్య హోమం చేయాలి అని మనకు కనిపిస్తుంది. అలాగే తర్వాత తర్పణ మార్జన అన్నదానాలు ఎలాగో తప్పనిసరి ఆ మంత్రం చేయాలన్న అధికారం రావాలంటే. అందులో హోమాలకి ప్రధానమైనటువంటి స్థానం మనకు కనిపిస్తుంది. ఒక మంత్రం సిద్ధించాలంటే హోమం చేస్తే త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది, దేవత అనుగ్రహం లభిస్తుంది. అందుకే మనం పురాణాలు కనుక మనం చూస్తే ఏ పని కావాల్సి వచ్చినా కూడా యజ్ఞాలు చేసేవాళ్ళు, యాగాలు చేసేవాటువంటి వాళ్ళు. దేవతలకి శక్తి తేజస్సు ద్వారా వస్తుంది. వాళ్ళు తేజో శరీరంతో ఉంటారు, అగ్నిలోకి వాళ్ళు త్వరగా వస్తారు. ఒక విగ్రహంలో కంటే కూడాను దేవత అగ్నిలోకి తొందరగా వస్తారు. ఎందుకంటే విగ్రహానికి ఆకారము రూపము పరిమితి ఉంటుంది. అగ్ని అపరిమితమైనటువంటి శక్తి, అక్కడ ఆకారంతో సంబంధం లేదు. దేవతలు ఆకారానికి గుణానికి అతీతులు. అంటే మనం ఆకారము గుణము రూపము భావిస్తే వస్తారు, కానీ దానికి అతీతమైన స్థితిలో వాళ్ళు ఉంటారు. అగ్నిలోకి వచ్చినప్పుడు వాళ్ళు తమ సహజ స్వరూపం అది కాబట్టి ఆ తేజస్ శరీరంతో అగ్నిలోకి వచ్చి ప్రకాశిస్తూ ఉంటారు. అందుకని ఆ హోమం గనక చేస్తే, అగ్నిలో ఆహుతులు గనక వేస్తే త్వరగా వచ్చి వాళ్ళు స్వీకరిస్తారు. అందుకే పురాణాలు కనుక మనం చూస్తే పిల్లలు కావాలి అంటే పుత్రకామేష్టి యాగం చేసేవాళ్ళు. అలాగే దేనికోసమైనా సరే యజ్ఞ యాగాలు చేయటం అనేటువంటిది మనకు కనిపిస్తున్నది. కాబట్టి యజ్ఞం చేస్తే దేవతలు వస్తారు, దేవతలు అనుగ్రహిస్తారు. ఇక్కడ అమ్మవారి గురించి, స్వాహాస్వరూపిణి గురించి చెప్తూ ఆమె మంత్రసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఎవరైతే యజ్ఞం చేస్తారో, హోమం చేస్తారో, స్వాహ అంటూ ఆహుతులు వేస్తారో, ఆ స్వాహాస్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఆమె దాన్ని ఆహుతిగా మార్చి అగ్ని ద్వారా దేవతకు ఆ తేజస్సును అందిస్తుంది, మనకి ఆ ఫలితాన్ని అందిస్తుంది. అంతేకాదు ఆమె కర్మను కూడా దహిస్తుందిట. ఆ కర్మను దహించేటువంటి శక్తి కూడా స్వాహాదేవికి ఉన్నదిట. ఆమె మంత్రశక్తి స్వరూపిణి. హోమం చేస్తే మంత్రసిద్ధి వస్తుంది, హోమం చేస్తే కర్మను దహిస్తుంది, హోమం చేస్తే ఎటువంటి కోరికనైనా ఆమె తీర్చేటట్లుగా అనుగ్రహిస్తుంది. ఆమె దేవతలకు అందిస్తుంది. మన కోరికలు తీరాలంటే చేసినటువంటి ఫలితం దేవతలకు వెళ్తేనే కదా వాళ్ళు వస్తారు, మనల్ని అనుగ్రహిస్తారు. ఆ ఫలితాన్ని చేర్చేటువంటి దేవత స్వాహాస్వరూపిణి, అగ్నికి ఆ శక్తిని ఇచ్చేటువంటి దేవత. ఆమెకు సంబంధించినటువంటి మంత్రం కూడా చెప్పబడ్డది. అగ్ని కూడా ఆమెని స్తుతిస్తుంటాట. ఎందుకంటే అగ్ని భార్య అయినప్పటికీ కూడాను అగ్నికి ఆ శక్తి ఇచ్చి ప్రసాదించినటువంటిది స్వాహాదేవే, అమ్మవారి స్వరూపం, అమ్మవారి అంశం. ఆమెకు సంబంధించినటువంటి 16 నామాలు కూడా కనిపిస్తున్నాయి. అగ్ని కూడా ఆమెను స్తుతిస్తాట నామాలతోటి. స్వాహ వహ్ని ప్రియ వహ్నిజాయ సంతోషకారిణి శక్తి క్రియా కాలరాత్రి పరిపాక కరీ ధ్రువ గతి సదా నరాణాంచ దాహికా దహనక్షమా సంసార సార రూపాచ ఘోర సంసార తారిణి దేహజీవేన రూప దేవ పోషణకారిణి షోడసైతాని నామాని యహ పఠేద్ భక్త సంయుత సర్వసిద్ధిర్ భవేతత్స ఇహలోక పరిత్రచ అని చెప్పి అమ్మవారు ఉన్నది ఆవిడ వహ్నిప్రియ, అగ్ని ప్రియురాలు ఆవిడే, అగ్ని భార్య ఆవిడే, అగ్నికి సంతోషం కలిగిస్తుంది ఆవిడ, ఆవిడ అందరికీ కూడా సంతోషాన్ని కలిగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత. ఆమె కాలస్వరూపం, దహించేటువంటి శక్తి ఆవిడకున్నది. సర్వ కర్మలను ఆమె దహిస్తుంది. ఈ సంసార సాగరం ఏదైతే ఉన్నదో, ఆ సంసార బంధాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నుండి కూడా వాటిని దహించి బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవత. ఆమె దేవతలకు పోషణ ఇచ్చేది ఆవిడే. మనం మంత్రం చేసి హోమం చేసి అందులో ఉన్నటువంటి హవిస్సులను దేవతలకు అందిస్తేనే వాళ్లకు శక్తి. అలా దేవతలను కూడా పోషించేటువంటి శక్తి ఉన్నటువంటి దేవత ఆవిడ. అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నామాలను ఎవరైతే పఠిస్తారో, చదువుతారో, వాళ్ళకు అన్ని కోరికలను ఆ స్వాహాస్వరూపిణిగా అమ్మవారు తీరుస్తుంది. ఇహము పరము రెండింటినీ కూడాను ఆమె అనుగ్రహిస్తుంది. కాబట్టి హోమాలు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా స్వాహాదేవిని స్మరించాల్సిందే. ఆమె శక్తి అసామాన్యమైనటువంటిది.
నిత్యాగ్నిహోత్ర నిర్వహించాలి. అందుకని ఎవరైతే నిత్యాగ్నిహోత్రులుగా ఉంటారో వాళ్ళు తమ తమ కర్మలను త్వరగా దహించగలుగుతారు. ఎప్పుడైతే కర్మను దహిస్తారో అప్పుడు పాప పుణ్యాలకు అతీతమైనటువంటి స్థితి, మోక్ష స్థితి లభిస్తుంది. చేసినటువంటి కర్మకి అనుగుణంగా జన్మ వస్తుంది. కర్మలను దహించాలంటే మంత్రసాధన చేయాలి, మందులో ముఖ్యంగా హోమాలను చేయాలి. స్వాహాదేవికి ఆ దహించేటువంటి శక్తి, కర్మను దహించేటువంటి శక్తి కూడా ఉన్నది. కాబట్టి ఈ హోమ మార్గం ద్వారా కర్మని జయించుకోవచ్చు, కార్యసిద్ధిని పొందొచ్చు, మంత్రసిద్ధిని పొందొచ్చు, ఆ చేసేటువంటి మంత్రదేవత అనుగ్రహాన్ని పొందొచ్చు. కాబట్టి స్వాహాదేవి అనుగ్రహం తప్పక ఉండి తీరాల్సిందే. తైత్రీయ వేదాల్లో చెప్తూ స్వాహ అంటే సు ప్లస్ ఆహ స్వాహ, స్వా ప్లస్ హా స్వాహ అంటే తానుగా పలికినటువంటి దేవత. స్వీయ వాగ్రూపురాలు అంటే ఆమెను వాగ్దేవతగా కూడా చెప్పారు. అంటే వాక్కులకు దేవత వాగ్దేవత. వాక్శక్తి రావాలి, వాక్ శుద్ధి కలగాలి, వాక్ సిద్ధి రావాలి అంటే అన్న ప్రతిదీ జరగటం, ఏం జరుగుతుందో ముందుగా చెప్పగలగటం, మాట్లాడేటువంటి శక్తి, వాక్కును పలికించేటువంటి శక్తి రావాలి అంటే వాగ్దేవతల అనుగ్రహం ఉండాలి. స్వాహ అంటే చక్కగా పలుకుతుంది, తాను చక్కగా పలికేటువంటి దేవత వాగ్దేవతగా చెప్పారు ఆమె గురించి. కాబట్టి వాక్ శక్తి రావాలన్నా ఆమె అనుగ్రహం రావాల్సిందే. అంతేకాక లింగపురాణ వాయుపురాణాలలో చెబుతూ ఆమె స్వాహాదేవి శివుని అష్టమూర్తులలో అగ్నిమూర్తి యొక్క భార్యగా ఉన్నది. ఆమె కళాంశే అగ్ని భార్య అయినటువంటి స్వాహాదేవిగా వచ్చింది. ఆ స్వాహాదేవి ఆవిడ సుబ్రహ్మణ్యుడి తల్లి అని కూడా మనకి కనిపిస్తున్నది. స్వాహా వహ్న్యాత్మనస్తస్య ప్రోక్త పశుపతే ప్రియా షణ్ముఖో భగవాన్ దేవో బుధై పుత్ర ఉదాత అని చెప్పి చెప్తూ ఆమె స్వాహాదేవి ఉన్నది శివుని భార్య, షణ్ముఖుడి తల్లి అని చెప్పి చెప్పారు ఆ స్వాహాదేవి గురించి చెబుతూ. అంతేకాదు పద్మపురాణాలను వివరిస్తూ మాహేశ్వరిపురం ఉన్నది, అక్కడ స్వాహ అనేటువంటి దేవీ స్వరూపంగా అమ్మవారు ప్రకాశిస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తుంది అని కూడా చెప్పారు. అలా ఈ నామాన్ని గనక మంత్రంగా చేయాలంటే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం స్వాహాయై నమః అని చెప్పి చేయొచ్చు. అలా శివుని జ్వాల రూపుడైనటువంటి శివుని భార్యగా ఆ స్వాహ దేవి స్వరూపంగా అమ్మవారి అనుగ్రహం పొందొచ్చు. అంతేకాక అగ్ని భార్య అయినటువంటి స్వాహాదేవి అనుగ్రహం ఉండాలి. ఒక మంత్రం సిద్ధించాలంటే ఆ మంత్రదేవత హోమంలోకి వచ్చి అనుగ్రహించాలంటే హోమఫలం చేరాలంటే కాబట్టి అమ్మవారిని ఉపాసించి ఆ అనుగ్రహాన్ని పొందొచ్చు. అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలని స్వాహాస్వరూపిణిగా ఎలా అనుగ్రహిస్తుందో మరిన్ని విశేషాలని, అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని నామాలని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.